గుంటూరులో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పాటిస్తూ కార్యకర్తలు ఉత్సాహం నింపుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు జనసేన పార్టీ కార్యాలయంలో తోట చంద్రశేఖర్తో పశ్చిమ నియోజకవర్గ బూత్ కన్వీనర్స్ భేటయ్యారు. ఆయనతో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కూడా పాల్గొన్నారు. ఛాలెంజర్ ఓట్స్ అన్ని కౌంట్ చేస్తారు కానీ అది మన మన కౌంటింగ్కి మన దీనికి యాడ్ అవ్వదు, మెజారిటీకి యాడ్ అవ్వదు. అది అది అయినా మనకి మన ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. అందుకే మీరు చాలా కేర్ఫుల్గా ఇది ఉండాలి. ఈ వెరిఫికేషన్ ఇది మీరు కరెక్ట్గా చేస్తే దాంట్లో నుంచి మనం ఏరివేయచ్చు. మీరు జల్లెడ పట్టేయండి, ప్రతి ఓటర్ని జల్లెడ పట్టేసి డౌట్ఫుల్ ఓటర్స్, ఎందుకంటే ఇప్పుడు 50,000 మంది యాడ్ అయ్యారు ఈ కొత్త ఓటర్ లిస్టులో. ఈ 50,000 మందిలో నకిలీ ఎన్నో అసలు ఎన్నో మనకు తెలియదు. ఆ నకిలీ అన్ని మీరు వేరేసేయండి, జల్లెడ పట్టేసేయండి. ప్రతి ఓటర్ని క్షుణ్ణంగా, ప్రతి ఇంటిని మీరు క్షుణ్ణంగా పరిశీలించాలి. వేరేసిన తర్వాత వాళ్ళ లిస్ట్ ఒకటి తయారు చేసుకుందాం బూత్ వైజ్. ఆ లిస్ట్ మళ్ళీ మీకే ఇస్తాం మేము. మీ బూత్లో 1200 మంది ఉన్నారు, దీంట్లో మనకి డౌట్ఫుల్ ఒక 50 మంది కనిపిస్తున్నారు. ఇదిగో ఈ 50 మంది ఓటర్ లిస్ట్. ఆ 50 మంది మీరు ఆ బూత్ ఏజెంట్కి ఇస్తారు. ఆ పోలింగ్ డే రోజు ముందే మనం వాళ్ళకి ట్రైన్ చేస్తాం. ఈ 50 మంది వస్తారు, చూసుకోండి. ఆ 50 మంది వచ్చినప్పుడు ఫస్ట్ మనం అది రిటర్నింగ్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేస్తాము, ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాము. వాళ్ళు కూడా అవి వస్తే వాళ్ళ అబ్జర్వేషన్ పెడతారు. ముందే మనం ఆల్రెడీ ఆ ఓట్స్ ఛాలెంజ్ చేసాం కాబట్టి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా కేర్ఫుల్గా ఉంటాడు, ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా కేర్ఫుల్గా ఉంటాడు. ఈ ఆల్రెడీ మేము ఇంత లిస్ట్ ఇచ్చాము, ఈ ఛాలెంజ్ ఓట్స్ అని ముందే మనం ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్కి హ్యాండ్ ఓవర్ చేద్దాం. ఈ బూత్లో ఇంతమంది డౌట్ఫుల్ ఓటర్స్ ఉన్నారు, హ్యాండ్ ఓవర్ చేయొచ్చు వాళ్ళకి. మీరు యాజ్ ఎ బూత్ ఏజెంట్గా ఇవి ఓటర్ లిస్ట్లో ఉన్నాయి, ఇవి డౌట్ఫుల్ ఓటర్స్, మీరు దీని మీద నిర్ణయం తీసుకోండి. టుమారో రేపు మనం లీగల్గా ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి బోగస్ ఓటర్స్ ఏమన్నా ముందే ఎలక్షన్ కమిషన్ మీద, ఎలక్షన్ కమిషన్ దృష్టికి మనం తీసుకొద్దాం. సో అది మనం కరెక్ట్గా చేయాలంటే మీరు ప్రతి ఓటర్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆ జాబ్ మీరు పర్ఫెక్ట్గా చేయండి, మనకి అందులో బోగస్ ఓటర్స్ ఎవరున్నా వెంటనే తెలిసిపోద్ది. ఇది మనం ఫస్ట్ చేయాల్సిన పని. రెండోది మన బూత్ ఏజెంట్స్ చేయాల్సిన పని. మనం ప్రతి ఇంటికి, ప్రతి ఓటర్ దగ్గరికి 2 విషయాలు తీసుకెళ్ళాలి. ఒకటి మన పేరు, క్యాండిడేట్ పేరు, అభ్యర్థి పేరు. చాలామందికి తెలియదు, పేరు తెలియదు. చాలామందికి టీడీపీ అభ్యర్థి పేరు కూడా తెలియదు, వైసీపీ అభ్యర్థి పేరు కూడా తెలియదు. వాళ్ళకేమో గుర్తే తెలుసు, ఫ్యాను లేకపోతే సైకిల్. ఒక 30-40% మంది పేరు తెలియకుండానే గుర్తు చూసి ఓటేసేస్తారు. ఒక మంచి మనిషి చంద్రశేఖర్ గారు, మీకు నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, గుంటూరు ఎందుకు సార్? నెల్లూరుకి రండి, నెల్లూరు సిటీలో అయితే మేము తప్పకుండా ఆదరిస్తారు, బ్రాహ్మలు ఎక్కువ ఉంటారండి. అదేందయ్యా నువ్వే కులం బ్రాహ్మలు అంటావు? బ్రాహ్మలు కొన్ని పూర్తిలో మనుషులు ఉంటుంది, బయటికి చెప్పరు మీకు ఓటేస్తామని. అక్కడికి నెల్లూరు సిటీకి రండి సార్, మీరు ఒక్కోసారి నామినేట్ చేసుకోండి, నేను మళ్ళీ మీ కాగితం తెచ్చిస్తానంట. అదేం కుదరదే కుదరదు అన్నాడు. గుంటూరు బెస్ట్గా రావాలా, వాళ్ళతో పాటు ప్రయాణం చేయాలి. ఈ రాబోయే 10 రోజులు మాత్రం చాలా క్లిష్టతరమైన రోజువి, ఏమాత్రం ఏమారు కాకండి. అనేక ప్రలోభాలకు గురి చేస్తా ఉన్నారు. మాకు నిన్న హెలికాప్టరు, మామూలుగా అయితే 5 మందికి పోయి హెలికాప్టర్ ఇచ్చేవాడు, ఏమైందో ఆ హెలికాప్టర్ బాగలేదన్నారు. అవతల తెలిసింది, మేము ఆ విషయం కూడా మాట్లాడలేదు. రోజు రోజుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రాబ్లం పెరుగుతూ ఉంది. ఒకటి మాత్రం చెప్తున్నా, మనం లేకుండా ఏ రాజ్యం కూడా ఏ ప్రభుత్వం కూడా ఉండదు. మన కనుసన్నల్లోనే ప్రభుత్వం ఉంటుంది. అధికారం వస్తే నేను అంత గట్టిగా చెప్పను కానీ మా అధ్యక్షుడు మాత్రం చెప్పాడు ఒకరోజు, మాదాస్ గారు, మనం లేకుండా రాజకీయం ఉండదు కదా అని తెల్లవారు మీటింగ్లో కూడా చెప్పాడు. ఈ రాజకీయాల్లో జనసేనను ఎవరు తుడిచిపెట్టలేరు, జనసేన తప్పకుండా అధికారంలోకి వచ్చేది. ఎవరు అధికారంలో ఉన్నా కానీ మనకు భాగం పంచకుండా వాళ్ళు అధికారం వచ్చే ప్రసక్తి లేదు. ఆఖరుగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కింద ఒప్పుకున్న రోజులు కూడా వస్తాయి. మొదట్లో ఏమన్నారు, ఇది సినిమా పార్టీ అన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇది యాక్టర్ పార్టీ అని. ఆయన అన్నాడు నేను యాక్టర్నే, అవతల రాజకీయాల్లోకి వచ్చాను. తమను మాత్రం చించులు కూడా జైలు నుంచి వచ్చారు కదా సార్ అన్నాడు.
అంతకుముందు ఈ పార్టీ ఉండదు, ప్రజారాజ్యం వెళ్ళిపోయింది, ఇది కూడా వెళ్ళిపోతుంది అన్నారు. ఇప్పుడు ఏమంటామన్నారు, తెలుగుదేశంతో సరికైనారు, తెలుగుదేశం వాళ్ళు వైకాపాతో సరికైనారు. ఎవడన్నా దమ్ము ధైర్యం ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇక్కడ వచ్చి నువ్వు చేస్తే రాజకీయాలు చెయ్యి, అంతేగాని మాలో దేశాలు పెద్దదని ఎవడు దమ్మును ఒక్కడు చెప్పాల. ఇంతవరకు టీఆర్ఎస్ లో కూడా ఒకటి మాటకు మనం మాట్లాడాల చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళకి భయపడి హైదరాబాద్ నుంచి వదిలిచ్చావు, మనకు 10 సంవత్సరాలు ఉండే స్వేచ్ఛ ఉంది. నేను అన్నా సార్ మళ్ళీ ఎందుకు వచ్చింది మనకు తెలంగాణ వస్తుంది, పోండి మా దాస్ గారు ఏమవుతుంది, నాకేమి ఇబ్బంది లే, నాకు ఫామ్ హౌస్ ఉంది, ఇల్లు ఉంది, రమ్మని చెప్పాడు. అందరి విదేశాలుగా నా ఇల్లు తీసుకోమను, నా ఫామ్ హౌస్ తీసుకోను, నా తడాక చూపిస్తానన్నాడు. ఆయనకున్నది ఒకటే మనోధైర్యం. నేను ఒకటే చెప్తున్నా, మీరు మంచి మనసు చేసుకోండి ఈ బూతుల గురించి కానీ ఇక్కడ ఉండే నాయకుల గురించి కానీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.